वेलकम टू माय चैनल मीचफ्रन ब्लॉग्स अंदर एला वीडियो के मुझे वाशिंगटन स्टेट गुरिंची कोई विषया चपता वाशिंगटन स्टेट चाला हेड क्वार्टर्स माइक्रोसॉफ्ट अमेज़न यानी एक्सपीडिया यानी बोइंग अंटे फ्लाइट तैयार कंपनी इलांट कोई मेन हेड क्वार्टर्स अंदे मेन मन इंडियंस चाल मंद इकड़ा चूस्ते इक जॉब वालू इलांट एंटारनमें कोई सियाटल बेलिव्यू रेंटन इलांट एरिया उ विषय एंतना सियाटल की मेन एलक्ट्रिसिटी एक्ड़ी वस्तु आलोचा एलक्ट्रिसिटी कोई सोर्स नीचे मेन सोर्स स्काजिट रिवर दर हाइड्रो एलक्ट्रिक प्रोजेक्ट्स नीचेदी अक्कड तैयार चेसे बिल्डिंग दान पेर जॉर्ज पावर हाउस अक्कडिकि वेल्दाम चूपिस्तान आ प्लेसेस मोत्तम वाटर नुंचे नदी पेरे स्काजिट रिवर अंटारु इवि अक्कडक्कड ब्यूटिफुल लोकेशन्स उन्नायि अवि चूसुकुंटू मनं जॉर्ज पावर हाउस कूडा चूपिस्तानु ईरोजु इक्कड ई नदी ओड्डुन अक्कडक्कड मीकु लास्ट वीडियोलो चेप्पिनट्टु क्यांपिंग चेस्तारु అది డిఫరెంట్ ప్లేస్ ఇది డిఫరెంట్ ప్లేస్ ఇక్కడ ఈ ఇక్కడ కూడా క్యాంపింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు ఆర్ వీల్ తెచ్చుకొని ఆర్ వీల్ లోనే అన్నీ ఉంటాయి బెడ్ రూమ్ గాని రెస్ట్ రూమ్ గాని అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ ఆర్ వీస్ ఇక్కడ ఆపుకొని ఇక్కడే వంట చేసుకొని నది ఒడ్డున ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు చాలా మంది ఈ నది చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా పెద్ద నది అండి పైన ఎత్తుల కొండల్లో నుంచి వాటర్ పడుతూ ఈ నదిలో కలుస్తా ఉంటాయి అక్కడక్కడ అవి కూడా చూద్దాము ఇప్పుడు మనం పవర్ హౌస్ దగ్గరికి వెళ్దాము జార్జ్ పవర్ హౌస్ అంటారు దాన్ని అది ఒక మెయిన్ ప్లేస్ అన్నమాట ఈ ఊర్లన్నిటికి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ వచ్చేసామండి ఈ ఇల్లన్నీ కూడా అక్కడ ఎంప్లాయీస్ కోసం కట్టించారు లాగా ఉంది కొన్ని హౌసెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి జార్జ్ పవర్ హౌస్ దగ్గరలో ఇంకా 2 మినిట్స్ లో మనం అక్కడికి వెళ్ళబోతున్నాము దాదాపు వచ్చేసాము ఇదేనండి జార్జ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది వచ్చేసి వార్కమ్ కౌంటీలో ఉంది చూసారా జార్జ్ అంటే దక్షిణ ప్రాంతం ప్రతి విజిటింగ్ ప్లేస్కి అక్కడ బోర్డ్స్ పెడతారు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి చదివి తెలుసుకోవచ్చు ఈ వాటర్ ప్లేస్ ని లాడర్ క్రీక్ అంటారు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఈ వాటర్ లో ఏంటి ఎన్ని రకాల ఫిషులు దొరుకుతాయో అక్కడ పిక్చర్స్ తో సహా వేశారు ఇదేనండి జార్జ్ పవర్ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది 1924 లో స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తే పిక్చర్ కూడా ఉంది లోపల ఎలా ఉంటుందనేది దీని వెనకాల డ్యామ్ ఉంది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ బోర్డులో
ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ద్రాక్ష తోట కనిపించిందండి. అక్కడ వైన్ తయారు చేస్తారు ఈ ద్రాక్షల్ని హార్వెస్ట్ చేసినప్పుడు. కానీ ప్రస్తుతానికి అది క్లోజ్ చేసింది, లేకపోతే మనల్ని అలో చేస్తారు వీడియో తీసుకోవడానికి. చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్స్ వేశారు జంతువుల నుంచి ఈ ద్రాక్ష తోటను కాపాడుకోవడానికి. ఆ లాస్ట్లో కనిపించే ఇల్లే ఇల్లా కనిపించేది, అదే వైన్ తయారు చేసే ప్లేసు. కానీ నేను అక్కడి వరకు వెళ్ళలేదు, ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉండడం వల్ల సేఫ్ కాదనిపించి వెనక్కి వచ్చేసాము. మీరు నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నట్టయితే మీరు అందరూ చూసే ఉంటారు, నేను లైవ్లో యాడ్ చేసిన వీడియో క్లిప్ ఇదేనండి. ఇదంతా కూడా స్కాజెట్ రివరే, అక్కడక్కడ లొకేషన్స్ ఆగి ఇలా ఫోటోలు తీసాను, వీడియోస్ ఫోటోస్. కొంచెం ముందుకెళ్తే మనకి బ్లూబెర్రీ ఆర్గానిక్ ఫామ్ కనిపించింది, కానీ ఆల్రెడీ ఇక్కడ బ్లూబెర్రీస్ హార్వెస్టింగ్ అయిపోయిందండి. ఎందుకంటే ఇది సీజన్ కాదు, మనం 1 మంత్ ముందు కనుక వెళ్ళుంటే మనం హార్వెస్టింగ్ చూడగలిగే వాళ్ళం. ఆకులన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి ఫాల్ కలర్స్, సీజన్ ఫాల్ సీజన్ వల్ల ఫాల్ కలర్స్లో ఆకులన్నీ చేంజ్ అయిపోతాయి కదా. మన ఇంకో వీడియోలో ఫాల్ కలర్స్ గురించి తీసాము. చుట్టూ ఈ కొండల మధ్యలో ఈ తోట ఉంది, చాలా అందంగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ ఆకులు ఎలా ఉన్నాయి. ఈ మొక్కలు నాటి కనీసం 10 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఇంత ఎత్తు పెరగడానికి ఆల్మోస్ట్ 6 ఫీట్ మొక్కలు ఉన్నాయి. ఇంత ఎత్తు పెరగడానికి కనీసం 10 ఇయర్స్ పడుతుంది బ్లూబెర్రీ. ఇక్కడికి వచ్చే దారిలో ఎక్కడా కూడా రెస్టారెంట్స్ కనిపించలేదు. ఆగి ఫుడ్ కొనుక్కుందామంటే చాలా దూరం ముందుకెళ్ళాక మాత్రం ఒక చిన్న రెస్టారెంట్ కనిపించింది. ఇది ఆ రెస్టారెంట్, ఇక్కడ ఫుడ్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూర్చొని తిన్నాము. ఇక్కడ కూడా ఒక సీనిక్ లొకేషన్ కనిపించింది, అది కూడా వీడియో తీశాను. ఇంకా రెస్టారెంట్స్ ఓపెన్ చేయలేదండి, ఇక్కడికి రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళి తినడానికి లేదు. మనం ఫుడ్ టుగో తీసుకొని బయటికి వెళ్ళి ఎక్కడన్నా కూర్చొని తినాల్సి.
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడో ఎత్తైన కొండల నుంచి ఇలా జలపాతాలు కనిపించాయి చాలా ప్రదేశాల్లో. ఇలా నీళ్ళన్నీ కూడా స్కాజిక్ నదిలో కలుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూడాలనుకున్న వాళ్ళకి నేచర్ ఎంజాయ్ చేయాలనుకున్నారు నా వీడియోస్ కోసం కలర్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.